మరికొద్ది గంటల్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి సీజన్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో కోల్కతా నైట్ రైడర్స్ టీం తలపడనుంది సాయంత్రం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది అయితే సరిగ్గా టైటిల్ పోరుకు ముందు నైట్ రైడర్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది అదేమిటంటే కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తన దినేష్ కార్తిక్ మ్యాచ్ ఆడడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ రూల్స్ ప్రకారం దినేష్ కార్తిక్ తప్పు చేసినట్లు ఇప్పటికే రుజువైంది ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన క్వాలిఫర్ టూ మ్యాచ్ లో దినేష్ కార్తిక్ రబడా బౌలింగ్ లో అయ్యాడు అప్పటికే మ్యాచ్ అత్యంత ఉత్కంఠ మారింది అంతకు ముందే గిల్ నితీష్ రాణా కూడా అవుట్ అవడంతో దినేష్ అసహనానికి గురయ్యాడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక వికెట్ పడగానే బ్యాట్ తో వికెట్లను గట్టిగా కొట్టేశాడు ఇది ఐపీఎల్ ప్రవర్తన నియమాలకి పూర్తిగా విరుద్ధం దీంతో దినేష్ కార్తిక్ పై జరిమానా కూడా విధించారు అయితే ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ వన్ అఫెన్స్ టూ పాయింట్ టూ రూల్ ప్రకారం దినేష్ కార్తిక్ చేసిన పని క్రీడా స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం అయితే మ్యాచ్ అనంతరం తన తప్పుని కార్తీక్ కూడా అంగీకరించాడు అయితే దినేష్ పై చర్యలు తీసుకునే అధికారం మాత్రం మ్యాచ్ రిఫరీకే ఉంటుందని ఐపీఎల్ యాజమాన్యం వెల్లడించింది ఇప్పటికే జరిమానాకు గురైన కోల్కతా కీపర్ కార్తిక్ మ్యాచ్ రిఫరీ విధించే శిక్ష కూడా కట్టుబడి ఉండాల్సిందే లెవెల్ వన్ అలాగే ఎఫెక్ట్ టూ పాయింట్ టూ రూల్ ప్రకారం నియమాలు ఉల్లంఘించిన ఆటగాళ్ళపై నిషేధం వేటు పడే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు కార్తిక్ చేసిన పని కూడా అలాంటిదే కార్తిక్ చేసిన తప్పును రిఫరీ సీరియస్ గా తీసుకుంటే కార్తిక్ పై ఓ మ్యాచ్ నిషేధం వేటు పడే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి శిక్షలను ఐపీఎల్ లో రెండు సార్లు విధించారు దీంతో ఫైనల్ మ్యాచ్ లో దినేష్ కార్తిక్ ఆడడం దాదాపు అనుమానమే అసలే సూపర్ ఫామ్ లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్కు ముందు ఇలాంటి ఎదురుదెబ్బ కోల్కతాకు గట్టి షాక్ అనే తెలుస్తుంది